వేదకాలం నుంచి పూజలు ఉన్నాయి నాగేంద్రుడు శివుడికి హారమైతే ఆ కేశవుడికి తల్పమయ్యాడు హైందవ సంప్రదాయంలోనే గాక జైన బౌద్ధ ధర్మాల్లోనూ నాగారాధనకు ప్రాముఖ్యత ఉంది ధ్యాన ముద్రలో ఉన్న జీనుడు బుద్ధుల శీర్షాలపై ఫణీంద్రుడు పడగ విప్పి ఉన్న ప్రతిమలు అనేక చోట్ల ఉన్నాయి మోహన్ చదరావు శిథిరాల్లో అధహకాయ నాగం ఊర్ధ్వ మానవం గల నాగ చిత్రాల ముద్రలు యోగి పక్కన పడగ ఎత్తి ఆడుతున్న సర్పాల ముద్రలు ఎన్నో లభ్యమయ్యాయి ఇక అలాగే పాములు పంటలను అభివృద్ధి చేస్తాయని పుత్ర సంతానం ప్రసాదిస్తాయని ప్రజల విశ్వాసం సర్పాలు భూమిలోని నిధి నిక్షేపాలకు కాపలాదారులు అనే భావన కూడా చాలా ఉంది అయితే మనకు ప్రస్తుతం భూమి మీద తిరిగే పాములు జీవించే పాములు ఏవైనా కాని ఒక తలతో మాత్రమే ఉన్నాయి కేవలం మనం విన్న పురాణాల్లో మాత్రమే రెండు తలల పాములు కాని పది తలల పాములు కానీ ఉన్నాయి ఇక అక్కడక్కడ ఎక్కడైనా సరే మనకు కనిపించే రెండు తలల పాములు జన్యు లోపం పుట్టినవనని సైంటిస్టులు తేల్చి చెప్పారు అయితే ఇప్పుడు మన భారతదేశంలో ఒక విచిత్రం చోటు చేసుకుంది రెండు తలల పాము గురించి మాత్రమే మనకు తెలుసు చాలా అరుదుగా ప్రత్యక్షంగా చూసి ఉంటాం కానీ ఏడు తలల పాము ఉందని మీకు తెలుసా మీరు వినది నిజం అసలు వివరాలకు వెళితే కర్ణాటకలోని కనకాపురంలోని ఒక గ్రామానికి చాలా మంది తరలి వచ్చారు అది ఎంతలా అంటే ఊళ్ళు ఊళ్ళు తరలి వచ్చాయి ఎందుకంటే ఒక ప్రముఖ మీడియా సంస్థ తమ పత్రికలో ఒక ఏడు తలల పాము యొక్క కుబుసాన్ని ప్రచురించింది ఆ వార్త చూసిన వారందరూ కూడా ఆ కుబుసాన్ని చూసేందుకు ఆ ఊరికి తరలి వచ్చారు బెంగుళూరు సమీపంలోని అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న మారిగౌడ గౌడ అనే గ్రామంలోని ఊరి చివరిలో ఒక గుడి ఉంది అక్కడి గ్రామస్తులు ఈ ఏడు తలల పాము చర్మాన్ని గుర్తించారు పాములు కుబుసం విడడం మనందరికీ తెలుసు అయితే ఈ పాము విడిచిన కుబుసం చాలా బారుగా తోక వరకు కూడా ఉంది అయితే తల భాగమే చాలా విచిత్రంగా ఉంది అంటే ఆ తల భాగంలో దాదాపుగా ఏడు తలలు కనిపించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగజేసేలా చేసింది ఏడు తలల పాము ఆలోచన హిందూ పురాణ ముడిపడి ఉంది ఈ పాము చర్మం ఒక ఆలయ సమీపంలో కనుగొనడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఈ ఏడుతల్లల పాము యొక్క చర్మాన్ని చూడడానికి గ్రామ ప్రజలు తరలివచ్చారు మరి అంతమంది ప్రజలు చేరుకున్నాక అంతటితో ఆగుతారా పసుపు కుంకములు చల్లి పూజలు చేయడం ప్రారంభించారు ఇక మరో విచిత్రం ఏమిటంటే ఆరు నెలల క్రితమే ఇలాంటి పాము చర్మం కనుగొనబడిందని దానిని కూడా పూజించడానికి చాలా మంది వచ్చారని ఇక మరోసారి ఈ కుబసం కనబడడంతో ఏకంగా గుడి కట్టడానికే అక్కడి స్థానికులు నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ ఏడుతల కుబుసం నెట్ లో కూడా చాలానే వైరల్ అవుతూ ఉంది మరి గ్రామస్తులు బయలుదేరినట్టే వన్యప్రాణ సంరక్షకులు కూడా బయలుదేరారు వారు ఆ కుబుసాన్ని పరిశీలించారు ఆ తర్వాత ఆ సంరక్షకులు మీడియాతో కూడా మాట్లాడారు ఎవరో కావాలని కొన్ని పాముల పొరలను సేకరించి ఇలా ఏడు తలల పాముగా చిత్రీకరించారని చెప్పారు నిజానికి ఏడు తలల పాము అవాస్తవమని ఒకవేళ అవి పుట్టిన జన్యు లోపంతో బతకవని వారు తేల్చి చెప్పారు కానీ అక్కడి మనుషులు మాత్రం ఏ మాత్రం కూడా అవి చెవిన పట్టించుకోవడం లేదు పట్టించుకోవడం కాదు కదా ఇంకాస్త ముందుకొచ్చి ఆ పాము కుబుసం విడిచిన భూమి యజమాని కెంపెగౌడ అనే అతను ఈ భూమి తనదేనని ఏడు తలల పాము తిరగడం తన కళ్ళతో చూశానని వాదించుకొస్తున్నాడు ఇక కోసమైన ఏమిటంటే బాలప్ప అనే వ్యక్తి పొలంలో మరో కుబుసం కూడా ఇలాంటిది దొరికిందని ఆయన కూడా బల్ల గుద్ది వాదిస్తున్నాడు మరి ఇంతలా వాదించాక ప్రజలు ఊరుకుంటారా ఖచ్చితంగా గుడి కట్టాల్సిందేనని చందాలు కూడా పొగేసేస్తున్నారు ఇక సైంటిఫిక్ గా చూసుకుంటే ఏడుతల పాముల యొక్క అనేక దృశ్యాలు సంవత్సరాలుగా నివేదించబడ్డాయి కానీ ఏవి కూడా నిరూపితం కాలేదు ఏదేమైనా ట్రైస్ ఫాలి మూడు తలలు ఉంటేనే అది చాలా అరుదుగా ఉంటుంది కానీ బ్రతికిన సందర్భాలు చాలా తక్కువ అలాంటిది ఏడు తలల పాము అంటే అసలు ఉంటుందా అనేది అందరి ప్రశ్న కానీ ప్రత్యక్షంగా చూసిన వారి మాట నమ్మాలో లేక సైన్సే నిజమనాలో నిజమానాలో మీరే తెలిసి చెప్పండి మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి ఇవిడే మరణం అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి